ఇక జగన్ మంత్రి వర్గంలో రెండోసారి అవకాశం దక్కకపోవడంతో తనకు ఎలాంటి అసంతృప్తి లేదని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. జగన్ ఏ బాధ్యత అప్పగిస్తే అదే నిర్వహిస్తానని స్పష్టం చేశారు. రెండు సంవత్సరాల తర్వాత బూత్ మంత్రులంతా మళ్ళీ మంత్రివర్గంలోకి వస్తామన్నారు. నెల్లూరు నగర ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, నగరంలో 600 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామని అనిల్ తెలిపారు. నా వ్యక్తిత్వం తెలుసు, అందరికీ తెలుసు. ఏదైనా ముక్కుసూటే, అది తిట్టించుకున్నా కొట్టించుకున్నా లేదా అరిచినా కొట్టినా గొడవ ఏదైనా సరే మంది ఏదైనా ఓపెన్ మా జిల్లాలోనో లేకపోతే కొందరిలో ఒంగోలు గీతలో ప్రకాశ్ రాజ్ క్యారెక్టర్ అయితే నాది కాదు. బయటంతా నీట్గా ఫ్రెష్గా ఉండి లోపల ముసుగులో ఒక మాట నాది ఉండదు. ఏదైనా మంచైనా చెడైనా అవుట్ స్పోకన్ ఉన్న వ్యక్తులు మా అందరికీ కూడా మళ్ళీ చెప్తున్నాం, మాకు జగన్మోహన్ రెడ్డి గారు నేను అనేక సార్లు చెప్పాను, మళ్ళీ చెప్పారు, రేపు చెప్తా, దీంట్లో ఎటువంటి తేడా ఉండదు. ఆయన ఎప్పుడు మాకు దైవంతో సమానమే, ఆయనకి సైనికుడిగా పనిచేయటమే మా అందరికీ కూడా గర్వం, అది గౌరవం. ఈరోజు పార్టీని భుజస్కంధాల మీద మోసి మీ అందరికీ బాధ్యతలు ఇచ్చాడంటే మా అందరి మీద ఒక నమ్మకం. మళ్ళీ ముఖ్యమంత్రిగా నన్ను కూర్చోబెట్టేదానికి, ఆయనకి సహాయ సహకారాలు అందించేదానికి వీళ్ళు సైనికులుగా పనిచేస్తారు అని చెప్పి మమ్మల్ని అందరినీ కూడా